నువ్వు ఖాళీగా ఉంటే ఏం చేస్తావు? టీవీలో క్రైమ్ స్టోరీస్ చూస్తా. అవునా? ఎవరైనా కామెడీతో నవ్విస్తారు కానీ వీళ్ళేంటి క్రైమ్ స్టోరీ చూపించి నవ్విస్తాం అంటున్నారు? ఇంతకీ ఎవడా లాఫింగ్ మర్డర్? ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ అండ్ సరదా సహస్ర. వెల్కమ్ టు క్రైమ్ వాచ్. మీరు హాయిగా నిద్రపోవాలనుకుంటున్నారా? అయితే కాసేపు మేల్కోండి. మీరు హాయిగా నవ్వుకోవాలనుకుంటున్నారా? అయితే ముందు కాసేపు ఏడవండి. ఇక విషయంలోకి వెళ్తే అది లంగాపురం అనే గ్రామం. రంగాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో సీత గీత అని ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవాళ్ళు. అరుగో అడ్డు నుంచి వస్తున్నారు చూడండి. చూసారుగా బర్ఫీ తిన్న బర్రెలాగా ఉంది చూసారా లావుగా? అది అక్క సీత. పక్కనే కుల్ఫీ తిన్న కోతిలా ఉంది చూసారు? అది చెల్లి సీత. వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పంచ ప్రాణాలు. పంచ ప్రాణాల చూసారా ఎంత ఇన్వాల్వ్ అయ్యారు? ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేకపోయేవాళ్ళు. ఒకరిని మరొకరు అల్లారు ముద్దుగా చూసుకునేవాళ్ళు. ఒకరంటే ఒకరు చెవులు కోసుకునేవాళ్ళు. వీళ్ళిద్దరూ రోజు ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఆ ఎదురింటి కౌశిక్ ని ముగ్గులోకి దించాలి అని ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. చూశారుగా చద్దన్న దగ్గర కుక్కలా ఎలా చూస్తున్నారు? కానీ కొన్నాళ్ళకి కౌశిక్ కి పెళ్ళైందన్న విషయం తెలిసి ఇద్దరు చాలా బాధపడ్డారు. బాధపడ్డారు 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 సారీ బాధ బాగా పడ్డారు. అక్క అయితే తేరుకుంది కానీ చెల్లి మాత్రం ఆ బాధలోంచి తేరుకోలేదు. అప్పుడు అక్క చెల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చెల్లి ఎందుకంత బాధపడుతున్నావు, ఆ కౌశిక్ మిస్ అయితే మరో రమేషు లేకపోతే ఇంకో సురేషు. వెంటనే చెల్లి కూడా, పర్లేదక్క పెద్దగా ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అందగాడు కాకపోయినా పర్వాలేదు, ఎవడో ఒక గొట్టంగాళ్ళం చూసుకుని పెళ్లిళ్ళు చేసుకుందాం అంటున్నారు. చూసారుగా గొట్టం ఎంత సింబాలిక్ చూపించారు. సరిగ్గా అదే టైంకి ఎంటర్ అయ్యాడు మన గొట్టంగాడు, సారీ మన హీరో ఎంటర్ అయ్యాడు. సీత దగ్గరికి వెళ్ళి, సీత నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టున్నావు కదా అన్నాడు. అవునండి అంది. వెంటనే వాళ్ళిద్దరు కలిసి ఏదైనా చేసుకుందాం అంటున్నారు కానీ డైరెక్టర్ గారు ఒప్పుకోరని చేసుకోలేదు. ఇక వెంటనే కిరణ్, ఇదిగో నాకు ఒకటి ఇస్తావా అన్నాడు. ఒరే ఎదవ ఆయాలు కాదు ఈయలు, ఏం కావాలి అడుగు అంది సీత. అది 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 కొంచెం పంచదార ఇస్తావా అన్నాడు. నీ అబ్బాయి ఈ మాత్రానికైనా ఎంత బిల్డప్ అని సీత లోపలికి పంచదార తేవడానికి వెళ్ళింది. అప్పుడు ఇల్లంతా తిరిగి చూశాడు కిరణ్. చూసి వీళ్ళు బాగా బలిసినోళ్ళ ఉన్నారు, ఎలాగైనా సరే ఈ అక్క చెల్లెల్ని బొట్టులో వేసుకుని వీళ్ళ ఆస్తి మొత్తం కొట్టేయాలి అనుకున్నాడు. ఇక ఆ వీధి చివర అల్లరి చల్లరిగా తిరిగే రాజుకి ఫోన్ చేశాడు. ఒరే రాజు నీతో పనుందరా అన్నాడు. అక్కడే ఉన్న రాజు స్కిట్టి లేట్ వద్దని ఫోన్ పెట్టక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఏంట్రా కిరణ్ ఎందుకు పిలిచావు అన్నాడు. ఏమీ లేదురా, నేను ఆ గీతం లైన్ లో పెట్టాలి. ఏంటి ఆ అది ఒక్కటి వేయట్లేదు, అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు నువ్వు దాన్ని ఏడిపిస్తున్నట్టు నటించు. ఆ కావాలంటే నీకు మందు బాటిల్ ఇస్తాను, కాకపోతే ఒక చిన్న విషయం, మందు బాటిల్ తెస్తాను ఇక్కడే ఉండని లోపలికి వెళ్ళాడు. వీడు మందు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మందు తెచ్చిచ్చిన తర్వాత, ఇదిగో నేను ఆ గీతం లైన్లో పెట్టాలంటే నువ్వు నాతో తన్నులు తినాలి, దాన్ని ఏడిపించాలి, ఓకేనా? సాయంత్రం పని అయిన తర్వాత ఇంకో ఫుల్ బాటిల్ ఇస్తా అన్నాడు. అదిగో గీత కాలేజీకి బయలుదేరింది. రాజు దాన్ని ఏడిపించడం మొదలు పెట్టాడు. ఏడిపిస్తున్నాడు ఏడిపిస్తూనే ఉన్నాడు. అప్పుడు సింహనాయంట్రాడు మన హీరో. రాజును కొడదాం అనుకున్నాడు కానీ పూటగా మద్యం సేవించిన రాజు ఘాటుగా కిరణ్కి నాలుగు తగిలించాడు. అప్పుడు కిరణ్ గిలగలా 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 కొట్టుకున్నాడు కొట్టుకున్నాడు కొట్టుకున్నాడు. తన కోసం తన్ను తిన్న కిరణ్పై గీత కూడా మనసు పారేసుకుంది. ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని ఆస్తి మొత్తం కొట్టేసి అడ్డు తొలగించుకొని తన ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన వింజతో లేచిపోదాం అనుకున్నాడు.
అనుకున్నది తడుగా అక్క సీతను పిలిచి, ఇదిగో సీత, రేపు మనం ముగ్గురు పిక్నిక్ వెళ్దాం, అక్కడ తెలివిగా మీ చెల్లి నడ్డు తప్పించి నేను నిన్ను లేవ తీసుకుపోతాను అన్నట్టు మర్చిపోయాను. వస్తూ వస్తూ నీ దగ్గర ఉన్న బంగారం నగలు తీసుకురా, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు అన్నాడు. సరే అంది. వెంటనే మెల్లగా గీత దగ్గర కూడా చేరుకున్నాడు కిరణ్. ఇదిగో గీత, రేపు పొద్దున్నే మనం పిక్నిక్ ప్లాన్ చేసాం, అక్కడ మీ అక్కనే వెయిట్ చేసి మన ఇద్దరం లేచిపోదాం అన్నాడు. మరుసటి రోజు ఉదయం తెల్లవారింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా బంగారం డబ్బులు పట్టుకుని వస్తూ వస్తూ అక్కడ వాళ్ళ చెల్లి చచ్చిపోతే ఎలా అని స్నాక్స్ డబ్బాల విషయం గడుపుకుంది అక్క. అక్క చచ్చిపోతే ఎలా అని కుట్ర పని స్నాక్స్ డబ్బాల విషయం గడిపింది చెల్లి. ఇద్దరు కలిసి ఆ స్నాక్స్ తో పాటు బంగారం డబ్బులు తీసుకుని కిరణ్ దగ్గరికి వచ్చారు. ముగ్గురు కలిసి పార్క్ చేరుకున్నారు. ఆటలు ఆడుకున్నారు, పాటలు పాడుకున్నారు. వెంటనే అక్క సీత దగ్గరికి వెళ్ళి, ఇదిగో సీత, అక్కడ వాటర్ బాటిల్ దగ్గర క్యూ ఎక్కువ ఉంది, ఆడవాళ్ళు అయితే తక్కువ మంది ఉన్నారు, వెళ్ళి ఒక వాటర్ బాటిల్ పెట్టరా, ఈలోపు మీ చెల్లి సంగతి నేను చూస్తాను అన్నాడు. ఆనందంగా వెళ్ళిపోయింది సీత. ఈలోపు తన దగ్గరున్న కత్తి తీసుకుని చెల్లిని కసా 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 ఆ చచ్చిపోయింది. సీత వాటర్ బాటిల్ తీసుకుని వచ్చింది, తీసుకొచ్చి వాటర్ ఇచ్చింది. ఏంటి మా చెల్లి కనిపించట్లేదు అని అడిగింది. ఏమో నాకేం తెలుసు అన్నాడు. ఆ నువ్వు చంపేసేవరే నాకు తెలుసు అంది. వెంటనే తెలిసిపోయిందా అని అక్కడే ఉన్న కర్ర తీసుకున్నాడు. కర్ర తీసుకుని సీత తల మీద హ్యాపీ మని బాదాడు, హ్యాపీ మని బాదాడు. ఈవిడ సీనియర్ ఆర్టిస్ట్ కావడంతో రెండు దెబ్బలకే చచ్చిపోయింది. ఆ బ్యాగులో ఉన్న బంగారం వైపు నగల వైపు బాగా ఆశగా చూసుకుని చెక్ చేసుకున్నాడు. ఆహా, బంగారం నగలు, బంగారం నగలు. తీసుకెళ్లే లోపు కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఒరే, అది మోషన్ ఎక్స్ప్రెషన్ కాదు, ఆకలి ఎక్స్ప్రెషన్. ఆకలేసి అక్కడే ఉన్న స్నాక్స్ తింటే పోలా అని ఆ కవర్లో ఉన్న స్నాక్స్ తీసుకున్నాడు. పాపం వీడికేం తెలుసు, వాళ్ళు ముందుగానే దాంట్లో పాయిజన్ కలిపారని. ఆనందంగా స్నాక్స్ తిన్నాడు. ఇప్పుడు పాయిజన్ తిన్నావు, చచ్చిపోవాలి నువ్వు. అక్కడే పడి విషం తిన్నాడు కదా, చనిపోయాడు. ఈలోపు పథకం ప్రకారం తన గర్ల్ ఫ్రెండ్ పిలిచాడు కదా, వింజి అక్కడికి మెల్లగా చేరుకుంది. అడుగులు అడుగు వేసుకుంటూ చేరుకుంది. అక్కడ వీడు పడిపోయి ఉంటాను చూసి మొదట బాధ అనిపించింది, కానీ వెంటనే ఆ బ్యాగుల వైపు చూసింది. ఏమున్నాయి దీంట్లో అని ఓపెన్ చేయగానే ఆ బ్యాగుల నిండా బంగారం డబ్బులు. ఎంత బంగారం నాకు ఈడెందుకు బొంగు అనుకుంది. అనుకుని వెళ్లే లోపు ఆకలి అనిపించి అక్కడ ఉన్న స్నాక్స్ వైపు చూసింది. ఇంతకీ వింజ ఆ స్నాక్స్ ని తింటుందా తినదా వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా ఇలా మూకీ డ్రామా లాగా చేసి చూపించారు హంగామాలో. దట్ క్రెడిట్ గోస్ టు షరీఫ్.